యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు స్థానికంగా ఒక కలకలమైతే రేపుతోంది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ విద్యార్థినుల మృతి కేసు అయితే కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. అసలు ఈ విద్యార్థినిది హత్యనా లేక ఆత్మహత్యనా అనే అనుమానాలు ఇప్పుడు ప్రస్తుతమైతే అందరిలో కలుగుతున్నాయి. ఎందుకంటే బాలికల మృతదేహాలపై పంటి ఘాట్లు అండ్ వాతలు ఉండడం ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు గమనించారు. సో పూర్తిగా అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తే బాలికల హాస్టల్లోకి వచ్చిన కొందరు ఆటో డ్రైవర్లు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్టయితే తమకు తెలిసిందని బాలిక కుటుంబ సభ్యులు అండ్ బంధువులు అయితే ఆరోపిస్తున్న సిచ్యువేషన్. అసలు ఇప్పటి వరకు బయటకు వచ్చిన విషయం ఏంటంటే భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ పట్నంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హైదరాబాద్ హబ్సిగూడకు విద్యార్థులు భవ్య అండ్ వైష్ణవి తమను వేధింపులకు గురి చేశారు అంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థులు వార్డెన్కి అయితే కంప్లైంట్ చేశారు. దీంతో వారిని వార్డెన్ మందలించింది, అంటే ఇట్లా చేయకండి అన్నటువంటి మాట చెప్పింది. సో వాళ్ళ ఇళ్లకు అదే విషయాన్ని కూడా ఫోన్ చేసి చెప్పింది వార్డెన్. అయితే తాము చేయని తప్పుకు అందరి ముందు వార్డెన్ మమ్మల్ని తప్పు పట్టింది ఆర్ తిట్టింది ఆర్ మందలించింది అన్న మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నామని విద్యార్థులు అయితే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య అయితే చేసుకున్నారు. తమ ఇద్దరి మృతదేహాలను ఒకే దగ్గర సమాధి చెయ్యండి అని అదే తమ చివరి కోరిక అని తమ హాస్టల్ వార్డెన్ను ఏమీ అనకండి అంటూ తాను చాలా మంచిది అని కన్న తల్లి కంటే బాగా చూసుకుంటుంది అంటూ విద్యార్థులు రాసిన సూసైడ్ నోట్ కూడా అక్కడ దొరికింది. అయితే తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ అయితే ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు అయితే మండిపడుతున్నారు. వార్డెన్ పీఈటీ ఆటో నిర్వాహకుల ఆంజనేయులు అండ్ వంట మనిషిని విచారిస్తే అసలు నిజం తెలుస్తుంది అండ్ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ను పోలీసులు పంచనామాను బయట పెట్టాలంటూ కూడా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు బంధువులంతా. సో దీంతో హాస్టల్ ఎదుట అయితే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వెంటనే పోలీసులు స్పందించారు, హుటాహుటిన హాస్టల్ దగ్గరికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఉరి వేసుకొని చనిపోతే సంఘటనా స్థలంలో కాకుండా ఆసుపత్రులకు వెళ్ళిన తర్వాత పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చారు అంటూ తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. తమ పిల్లలు తప్పు చేస్తే ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా టీచర్లను పేరెంట్స్ నిలదీశారు. తమ పిల్లలు చనిపోవడానికి హాస్టల్ వార్డెన్ శైలజ అండ్ ఆటో డ్రైవర్ ఆంజనేయులు పైన వారు అనుమానమైతే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు లేకపోతే అక్కడ హాస్టల్లో పిల్లల్ని విచారిస్తే మాత్రం కరెక్ట్గా విషయం బయటపడే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఈ ఇన్సిడెంట్ తర్వాత పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. కానీ అసలు విషయం తెలియాలంటే మాత్రం అక్కడ హాస్టల్లో ఉంటున్న పిల్లల్ని విచారిస్తే తెలిసే అవకాశం కనిపిస్తోంది. మెయిన్గా వార్డెన్ శైలజ మీద అండ్ ఆటో డ్రైవర్ ఆంజనేయుల మీద అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో పోలీసులు అయితే మరి వీళ్ళని విచారించబోతున్నారా లేకపోతే పేరెంట్స్కి ఎట్లాంటి సమాధానం రాబోతోంది అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎలాంటి విషయాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. కానీ పేరెంట్స్ ఆరోపణ అయితే ఒకటే, వీళ్ళందరినీ విచారిస్తే మాత్రం విషయాలు తెలిసే అవకాశం ఉంది అని. మరి ఎట్లాంటి విచారణ జరుగుతుంది అండ్ ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది వేచి చూడాల్సిందే.